యువగళం ప్రజాగళం జనగళం మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన వినుకొండలో అడుగు పెట్టారు ఈ వినుకొండ భూమి పావనమైంది తండ్రికి దగ్గ తనయుడు తాత ఎంటిఆర్కు తగ్గ మనయుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పల్లె పల్లె తిరుగుతూ రాత్రింబగళ్ళు తిరుగుతూ పాదయాత్రగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు చూపించబోతా ఉన్నారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ యువగళం పాదయాత్ర మొదలైన తర్వాత నాకు రెండు విషయాలు అర్థమైనాయి ఒకటి బాబు లేడీస్ ఉన్నారు జెంట్స్ అందరూ వెనక్కి రావాలి చెప్తున్నా సీరియస్ చెప్తున్నా అదంతా మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఎండైనా వానైనా లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువగళం ప్రజాగళంగా మార్చి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి యువ నాయకుడు నారా లోకేష్ లో పెద్ద మ్యాటర్ ఉందని అర్థమైంది పెద్ద విషయం ఉంది మన నారా లోకేష్ గారిలో ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఇంకో విషయం అర్థమైంది జగన్ దగ్గర మ్యాటర్ లేదని జగన్ దగ్గర విషయం లేదు మాయ మాటలు చెప్పి నమ్మినోళ్ళ గొంతు బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీల చేత ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చినాక నమ్మినోళ్ళ గొంతు కోసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది పేదలకు ఎప్పుడు అండగా ఉన్న జెండా మన తెలుగుదేశం పార్టీ జెండా పేదలకి కొండంత అండగా ఉన్నారు ఆనాడు ఎన్టీఆర్ ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జనం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారులున్న ప్రజల కోసం పనిచేశాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల కోసం నిత్యం ప్రజల్లో ఉన్నాడు జననాయకుడు మన చంద్రబాబు గారు అబద్ధపు హామీలు ఇచ్చి నమ్మినోళ్ళ గొంతు కోసి మాట తప్పి మడం తిప్పి ఈరోజు గాల్లో తిరుగుతున్నాడు జగన్ రెడ్డి పరదాలు కట్టుకొని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరుగుతూ జనాల సమస్యల పరిష్కారం కోసం నిలబడ్డాడు మన నాయకుడు చంద్రబాబు గారు పదవి రాగానే జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఆకాశంలో తిరుగుతా ఉన్నాడు పేద ప్రజల్ని మర్చిపోయాడు పేదల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని మోసం చేశాడు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేపిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు గారు సంక్షేమం అందించినటువంటి నాయకుడు మన చంద్రబాబు గారు జనాల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి
వై నాట్ 175 అని కోతలు కోస్తున్నాడు. అంత సీన్ లేదు, అంత మేకపోతు గాంభీర్యమే. వాళ్ళ సొంత టీము పీకే టీము ప్రశాంత్ కిషోర్ టీము సర్వే చేసి, అయ్యా ప్రజెంట్ మంత్రులు మొన్నటి దాకా చేసినటువంటి మాజీ మంత్రులు ఒక్కడు కూడా గెలిచే పరిస్థితి లేదు ఈసారి ఎన్నికల్లో 2024లని జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. డిపాజిట్లు కూడా రావని మీ సొంత సర్వే టీమే చెప్పింది. మీరంటున్నారు వైనాట్ 175 అని. కరోనా వచ్చినప్పుడు జనాలు కష్టాల్లో ఉంటే ఎవరన్నా పట్టించుకున్నారా? కరోనాలో చనిపోయిన వాడిని ఎవరన్నా మీరు ఆదుకున్నారా? అలాగే నిన్న వరద బాధితులు గోదావరి వరదలు వస్తే పేదవాళ్ళని వరద బాధితుల్ని పరామించడానికి ఈ ముఖ్యమంత్రి ఒక్క రోజైనా వెళ్ళాడా అన్నట్టున్నా? మిమ్మల్ని ఒక్క సీట్ అయినా ఎందుకు గెలిపించాలో మీరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. వైనాట్ 175 కాదు, ఒక్క సీట్ అయినా ఎందుకు గెలిపించాలో ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని. నిన్నెందుకు గెలిపించాలి జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నారు ప్రజలు. దీనికి ఏం సమాధానం చెప్తావు? ప్రజల్ని గాది కొదిలేసి ప్రజల్ని మోసం చేశాడు. ఈరోజు తెలియజేస్తా అంటుంది నారా లోకేష్ గారి యువగాం దెబ్బకి 3 ఎమ్మెల్సీ సీట్లు గ్రాడ్యుయేట్ సీట్లు పులివెందుల్లో, కడప జిల్లాలో, రాయలసీమలో కూడా దుమ్ము లేగిపోయింది, చిత్తు చిత్తు అయిపోయింది వైఎస్ఆర్ పార్టీ. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర మొదలైనాక 3 ఎమ్మెల్సీ సీట్లో భారీ మెజార్టీ గెలిచారు వైఎస్ఆర్ పార్టీకి. 105 నియోజకవర్గాల్లో జరిగినటువంటి దాంట్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారని నేను గుర్తు చేస్తున్నా. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పుడు వచ్చాడనేది మ్యాటర్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు బుల్లెట్ దిగిందా లేదా. యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆనాడు అన్న మీరు సార్, మీరు లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాకు నిధులు ఇచ్చారు. బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు వేశాం. ఎస్టీ సుగాలి తండాల్లో సిమెంట్ రోడ్లు వేశాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నిధులు తీసుకొచ్చి ఆ రోజు మంత్రి నక్కా ఆనంద్ బాబు గారు, ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు 100 కోట్లు మనకు నిధులు ఇచ్చారు, అభివృద్ధి చేశాం. అలాగే మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కట్టాం. మన నాయకుడు నిధులు ఇచ్చినందుకు ఓసారి చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని కోరుతున్నా. మన వినుకొండ నియోజకవర్గానికి 2000 కోట్ల పైన నిధులు ఇచ్చారు, అభివృద్ధి చేశారు. అంత ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే గ్రామాల కోసం 259 కోట్లు నిధులు ఇచ్చారు లోకేష్ గారు. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని 259 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక అది పూర్తి చేయడం చేత కాలేదు. అలాగే వినుకొండ పట్టణానికి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మంచినీళ్ళ సమస్య ఉందని మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తే 159 కోట్లు వినుకొండ పట్టణానికి మంచినీళ్ళకి నిధులు ఇచ్చాడు మన నాయకుడు చంద్రబాబు గారు. ఈ దద్దమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక, ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇస్తే
అది కూడా పూర్తి చేయడం చేత కాలేదు. కేవలం 10% మాత్రమే మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేశారు. మంచినీళ్ళ స్కీమ్ కూడా పూర్తి చేయలేదు. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఎక్కడ భూములు కనపడ్డా అక్కడ భూ కబ్జాలు చేస్తా ఉన్నాడు. సర్వే నెంబర్ 1 గవర్నమెంట్ భూములో గ్రావెల్ దోలుకొని ఈరోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. బియ్యం గుళ్ళకమ్మ వాగు ఇసుక బొల్లా బ్రహ్మనాయుడు అమ్ముకొని ఈరోజు పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు. తమ్ముళ్ళు, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు. తమ్ముడు ఒక్క నిమిషం ఆగాలి, వినండి వినండి, ఆగాలి, అందరు వినాలా, మీరు వినాలా. షాక్ కొడుతుందని అక్కడ చెప్పారు, లైట్లు ఆఫ్ చేసాం, ఏం అవ్వలేదు, ఓపిక పట్టండి. మీకు కొట్టిలే కదా, కొంగర పడదు, చెప్పారు లైట్లు ఆఫ్ చేసే, చెప్తుండే వినండి దయచేసి. తమ్ముళ్ళు, బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి ప్రశ్నిస్తే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టించాడు. తమ్ముళ్ళు, తంగిరాల డ్యామ్ కట్టిస్తానని కోతలు కోసి ఈ బొల్లా బ్రహ్మనాయుడు తంగిరాల డ్యామ్ నిర్మించడం చేత కాని దద్దమ్మ ఎమ్మెల్యే ఈ బొల్లా బ్రహ్మనాయుడు. ఒరక సెలపుడి ప్రాజెక్టు బొల్లాపల్లి మండలానికి ఊరూరు నీళ్లు ఇస్తారని కోతలు కోసి నేను అడుగుతున్నా, ఒరక సెలపుడి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఒరక సెలపుడి ప్రాజెక్టు కనీసం 1% కూడా పూర్తి చేయనటువంటి ఈ బొల్లా బ్రహ్మనాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. సార్, లోకేష్ గారు నేను అడుగుతా ఉన్నా సార్, ఈ ఒరక సెలపుడి ప్రాజెక్టు పూర్తి చేసి మా వినుకొండ ప్రాంతానికి మాచల్ల నియోజకవర్గానికి రెండింటి కూడా తాగునీరు సాగునీరు ఇవ్వాలని లోకేష్ గారిని కోరుతా ఉన్నా. అలాగే మన తెలుగుదేశం పార్టీ బ్యానర్లు చించిచ్చాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఏ బొల్లా, చిల్లర వాళ్ళు కాస్త మానుకో, మా కార్యకర్తల్ని ఒకవైపే చూశావు, గుర్తుపెట్టుకో బొల్లా బ్రహ్మనాయుడు, మా కార్యకర్తల్ని రెండో వైపు చూడొద్దు, రెండో వైపు చూస్తే నువ్వు తట్టుకోలేవు బొల్లా. బ్యానర్లు చంపేయడం చేతగానితనం కాదు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం కాదు, మీ చొక్కాలిప్పదీసి నడిపిస్తా, మీ కథ తేలుస్తా. ఈరోజు గుట్కా బ్యాచీని ఈరోజు బెల్ట్ షాపుల్లో బ్రాందీ విస్కీలు క్వార్టర్ బాటిల్కి 50 రూపాయలు ఎక్కువ వసూలు చేసే గంజాయి బ్యాచ్తో ఈరోజు నువ్వు ఈరోజు ప్రజల మీద దాడి చేపిస్తున్నావు. నీ కద్దేలుస్తా, నీ వెనకాలన్న వీధి రౌడీలది ఈరోజు మా కార్యకర్తలు తలుచుకుంటే పారిపోతారు బోర్డర్లు దాటి. గుర్తుంచుకో బ్రహ్మనాయుడు, రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు కూడా తక్కువ. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ పల్నాడు జిల్లాలో 7 సీట్లకి 7 గెలిపిస్తాం, దమ్ముంటే కాసుకో. పల్నాడు జిల్లాలో 7 సీట్లకి 7 గెలిపించి మా చంద్రన్నని గౌరవ సభలో అడుగుపెట్టేట్టు చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని భారీ విజయవంతం చేసిన మీ అందరికీ, లోకేష్ గారిని యువకులం పాదయాత్ర విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద కార్యకర్తల్ని, కష్టాల్లో ఉన్న కార్యకర్తల్ని ఆదుకున్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా, చప్పట్లతోటి ఆహ్వానించండి.